Good morning, everybody. Today we are going to discuss about the Cucurbitaceae family. Cucurbita, that is nothing but gourd family. The gourd ane endukanna ante deentlo bitter gourd, kakrakai, avanni unnai, mammadica, carantia. So, kakrakai padu avanni unna, alage dosa padu, donda padu. So, ivanni unna ekaika kutumbamu Cucurbitaceae. Andukane deenni gourd family ane antaru. దీనిలో మనకి అనేకమైన మొక్కలు మన బాగా తెలిసిన మొక్కలు ఉన్నాయి. అవి కుకుర్బిటా మ్యాగ్జిమా. కుకుర్బిటా మ్యాగ్జిమా అంటే తీయ గుమ్మడి, మీకు బాగా తెలుసు తీయ గుమ్మడి. ఎక్కువగా ఈ భోగి చివరి రోజున మనం ఎక్కువగా గుమ్మడికాయ పులుసు చేసుకుంటూ ఉంటాం, అది తీయ గుమ్మడి కుకుర్బిటా మ్యాగ్జిమా. దాన్ని స్క్వాష్ గార్డ్ అని అంటారు. అలాగే కుకుర్బిటా సెటైవస్, దీన్ని దోసకాయ కుకుర్బిటా సెటైవస్ దోసకాయ. కుకుర్బిటా మిలో, కుకుర్బిటా మిలో అంటే కర్బూజా. పూర్వకాలం హైదరాబాద్ వెళ్తున్నప్పుడు మనకి దొరికేవి కాదు కర్బూజా పళ్ళు, అందుకని అందరూ నీ కర్బూజా పండు తెచ్చిపెట్టండి హైదరాబాద్లో ఎక్కువ దొరుకుతాయి అని అనేవారు. దాని పేరు కుకుర్బిటా మిలో. తర్వాత కుకుర్బిటా సిట్రుల్లస్ వల్గారిస్, సిట్రుల్లస్ వల్గారిస్, దాన్ని వాటర్ మిలన్ అంటారు. సమ్మర్ ఆగానే మనకి గుర్తొచ్చేది వాటర్ మిలన్ పుచ్చకాయ, దాన్ని కుకుర్బిటా దట్ ఈస్ నథింగ్ బట్ సిట్రుల్లస్ వల్గారిస్. సిట్రుల్లస్ వల్గారిస్ అంటే వాటర్ మిలాన్ పుచ్చకాయ. నెక్స్ట్ కోక్సీనియా ఇండికా. కోక్సీనియా ఇండికా అంటే దొండ, దొండపాదు. మనకి రెగ్యులర్గా మన ఫుడ్ ఐటమ్స్లో వెజిటబుల్గా యూజ్ చేసేది దొండ. సో దాన్ని కోక్సీనియా ఇండికా అని అంటారు. బెనిన్ కాసా హిస్పిడా, బెనిన్ కాసా హిస్పిడా అంటే బూడిద గుమ్మడికాయ. మన ఇంటికి ఎక్కువగా బూడిద గుమ్మడికాయ కట్టడం, ఇవన్నీ మనకి ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తున్న పద్ధతులు. దానిలో బూడిద గుమ్మడికాయ ఉడియాలు పట్టుకొని తినడం, ఇవన్నీ మనకి చాలా ఇష్టమైన ఆంధ్ర వంటలు. సో దానిలో మీకు ఇష్టమైన బూడిద గుమ్మడికాయ ఒడియాలు, దాని పేరు బూడిద గుమ్మడికాయకి బెనిన్ కాసా హిస్పిడా. నెక్స్ట్ బూడిద గుమ్మడికాయ తర్వాత మీకు ఇంపార్టెంట్ ఇది కాకరకాయ. కాకరకాయ అంటే కాకరకాయని చాలా రకాలుగా మీరు రెసిపీస్ చేసుకుని తింటూ ఉంటారు, అది మమ్మాడికా క్యారెంచియా, కాకర పాదు. నెక్స్ట్ లుఫా ఎక్యూటాంగిలా బీర, లుఫా ఎక్యూటాంగిలా అంటే బీర. దీన్ని రిబ్బుడ్ గార్డ్ అంటారు. దీన్ని ఏమంటారు? రిబ్బుడ్ గార్డ్, బీరకాయ అన్నమాట. నెక్స్ట్ లాజినేరియా వల్గారిస్, ఆనబకాయ. లాజినేరియా వల్గారిస్, దీన్ని బాటిల్ గార్డ్ అని అంటారు. చూడండి ఎన్ని గార్డ్స్ ఉన్నాయో. బిట్టర్ గార్డ్ అంటే కాకరకాయ అని చెప్పాను, రిబ్బుడ్ గార్డ్ అంటే బీరకాయ, అలాగే బాటిల్ గార్డ్ అంటే లాజినేరియా ఆనబకాయ. నెక్స్ట్ ట్రైకోశాంతిస్ యాంగ్విస్, ట్రైకోశాంతిస్ యాంగ్విస్, దీన్ని పొట్ల, పొట్ల పాదు అని అంటారు. దీన్ని స్నేక్ గాడ్ అని అంటారు. ఏమంటారు? స్నేక్ గాడ్ అని అంటారు. అలాగే సో ఈ విధంగా మీకు ఎన్నో రకాల గాడ్స్ అనేవి కామన్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి కుకుర్బిటేసీ ఫ్యామిలీని ఎక్కువగా ఏమని అంటారు? గాడ్ ఫ్యామిలీ అని అంటారు. సో దీనిలో ఇట్ ఈజ్ వరల్డ్ వైడ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్. దీనిలో 118 జనిరాలు, 760 స్పీసీస్ ఎక్కువగా థ్రూఅవుట్ ది ట్రాపిక్ అండ్ సబ్ ట్రాపిక్ రీజియన్లో ఎక్కువగా ఈ మొక్కలన్నీ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి. అండ్ ఇండియాలో చూస్తే మీకు 40 జనిరా అండ్ 100 స్పీసీస్. జనిరా అంటే జాతి, ప్రజాతి, అండ్ 100 స్పీసీస్ అంటే జాతి. స్పీసీస్ అంటే ఎప్పుడు జాతులు అనమాట. 100 జాతులు పైగా మన ఇండియాలో ఉన్నాయి, 40 ప్రజాతులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మహారాష్ట్రలో చూస్తే 21 జనిరా అండ్ 58 స్పీసీస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో దీని యొక్క వెజిటేటివ్ క్యారెక్టర్స్ని చూసుకుంటే, సో దీనిలో హ్యాబిట్ అండ్ హ్యాబిటేట్ ఎక్కువగా ఈ కుకుర్బిటేసి కుటుంబంలో యాన్యువల్స్ అండ్ పెరినియల్ హెర్బేషియస్ క్లైంబర్స్ ఆర్ ప్రజెంట్. ఎక్కువగా దీనిలో నులి తీగలు కలిగినటువంటి మొక్కలు ఎక్కువగా ఉంటాయి. అవి యాన్యువల్గా ఉంటాయి లేదా పెరినియల్స్గా ఉండొచ్చు. యాన్యువల్స్ని ఏకవార్షిక మొక్కలు అని అంటారు, పెరినియల్స్ని బహువార్షిక మొక్కలు అని అంటారు. ఎక్కువగా దీనిలో క్లైంబర్స్ ఉంటాయి, రేర్గా జీరోఫైటిక్ షోప్స్ ఉంటాయి. జీరోఫైటిక్ మీన్స్ ఎడారి లక్షణాలు కలిగిన పొదలు కూడా ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎకాంథోసియాస్, ఎకాంథోసియాస్ అనే ఎక్కువగా ఎడారి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.
నెక్స్ట్ వేరు వ్యవస్థ చూస్తే ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే తల్లి వేరు వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది. బ్రాంచ్డ్ ఎక్కువగా ఈ ట్యాప్ రూట్ సిస్టమ్ ఈజ్ బ్రాంచ్ అంటే సహాయకంగా ఉంటుంది. సమ్టైమ్స్ ట్యూబరస్ ఎక్కువగా ఒక్కొక్కసారి ఎక్కువగా ఇది ట్యూబర్స్ని కలిగి అటువంటి మొక్కలు కూడా ఈ కుటుంబంలో కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి కొక్సీనియా, కొరల్లో కార్పాస్, మొమోడికా అండ్ సిఖ్యం సిఖ్యమెడ్యూల్డ్. సో ఈ మొక్కల్లో మాత్రం ఎక్కువగా ఇవి ట్యూబరస్గా ఉంటాయి. నెక్స్ట్ స్టెమ్ వచ్చేసి కాండం వచ్చేసి ఏరియల్. ఏరియల్ అంటే భూమి పైన పెరిగే ప్రకాండ వ్యవస్థను ఏరియల్ అని అంటారు. హెర్బేషియస్ అంటే స్టెమ్ ఈజ్ వెరీ డెలికసీ, మనం పట్టుకొని విరగొడితే విరిగిపోయేటట్లు ఉంటుంది. అంటే నాలిక కణజాల వ్యవస్థ అంత బాగా అభివృద్ధి చెంది ఉండకపోతే అది మెత్తగా ఉన్నట్లు లెక్క. అంటే దారుయుతం కాని దాన్ని హెర్బేషియస్ అని అంటారు. సాలిడ్ హాలో కుకుర్బిట యొక్క కాండాన్ని చూస్తే అది బోలుగా కనిపిస్తుంది, అందుకని దీని ఏమనాలి హాలో అని అనాలి. నెక్స్ట్ దే ఆర్ నోడ్స్ ఉంటాయి, కణుపులు ఉంటాయి కదా, ఆ కణుపులు యూనిలాక్యులర్ ఆర్ ట్రైలాక్యులర్ ఎక్కువగా ఏకంగా ఏకకణితంగా లేకపోతే బహు. అంటే ఏంటంటే నోడ్ అంటే ఏముంటుంది అంటే నోడ్లో కణుపు దగ్గర ఒక లీఫ్ ట్రేస్ ఒక లీఫ్ గ్యాప్ ఉంటే దాన్ని కణుపు అని అంటారు. అవి మూడు ఉంటే ట్రైలాక్యునర్ అనాలి, ఒకటే ఉంటే దాన్ని యూనిలాక్యులర్ లాక్యునర్ అని అనాలి. దీనిలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే ది ప్రజెన్స్ ఆఫ్ ది బైకొలేటరల్ వాస్క్యులర్ బండిల్స్, దట్ ఈస్ ది మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ది కుకుర్బిటేసీ ఫ్యామిలీ. కుకుర్బిటేసీ కుటుంబంలో బైకొలేటరల్ వాస్క్యులర్ బండిల్స్ కనిపిస్తాయి. వాస్క్యులర్ బండిల్స్ అంటే ఏంటి, నాలికా పుంజాలు. దీనిలో ఒక 5 నాలికా పుంజాలు ఈచ్ రోకి కనిపిస్తాయి. అలా రెండు రోస్లో మీకు నాలికా పుంజాలు ఎక్కువగా అమరి ఉంటే దాన్ని బైకొలేటరల్ వాస్క్యులర్ బండిల్ అని అంటారు. దీనిలో టెండ్రిల్స్ యూజువల్లీ ప్రజెంట్, ఎక్కువగా మీకు ఫ్యామిలీ మొత్తంలోనూ నూలి తీగలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఏ పాదం చూసినా మీకు నూలి తీగలు కనిపిస్తాయి. బట్ ఎస్పెషల్లీ ఎగ్బేలియం అనే మొక్కలో మాత్రం నూలి తీగలు ఉండవు. నూలి తీగలు లేనిది ఏంటి, ఎగ్బేలియం. వెన్ దే ఆర్ ప్రజెంట్ దే ఆర్ సాలిటరీ ఆర్ ల్యాటరల్. నెక్స్ట్ టెండ్రిల్స్ మే బీ సింపుల్, కుకుమిస్లోను కుకుర్బిటాలోను కొక్సీనియాలోను సింపుల్గా ఉంటాయి అవి, అంటే చాలా సరళయుతంగా ఉంటాయి. బైఫిడ్ డిప్లో సైక్లాస్ అని రెండు దొండకాయలు ఒకదానితో ఒకటి అతుక్కుని ఉంటే ఎలా ఉంటాయి, అలాంటి మొక్క దాన్ని డిప్లో సైక్లాస్ అంటారు. దానిలో బైఫిడ్గా ఉంటాయి. సిట్రులస్ మొక్కలో ఇది ట్రైఫిడ్గా ఉంటుంది. అలాగే ట్రైకోశాంతిస్ పొట్ల దాంట్లో 2-5 అంటే 2-5 బైఫిడ్. ఇప్పుడు బైఫిడ్ అంటే 2 కదా, ఇక్కడ 5 అన్నమాట, కాబట్టి 5 ఫిట్లో ఉంటాయి. అది ట్రైకోసెంథిస్. హియర్ సీ ది డయాగ్రామ్. దిస్ ఈజ్ ది యూనిలోక్యులర్ నోడ్ విత్ లీఫ్ ట్రేస్. హియర్ సీ 1 రింగ్ ఆఫ్ వాస్క్యులర్ బండిల్. దీనిలో నాళిక కణజాలం ఒక రింగ్ కనిపిస్తుంది. నాళిక కణజాల వ్యవస్థ, దాన్ని నాళిక పుంజాలు అని అంటారు. సో దీనిలో ఈ మధ్యలో ఒక గ్యాప్ కనిపిస్తుంది చూడండి, దాన్ని లీఫ్ గ్యాప్ అని అంటారు. దీనిలో కణుపు దగ్గర ఈ లీఫ్ గ్యాప్ ఒకటి ఉంటే యూనిలాక్యునర్, 3 ఉంటే ట్రైలాక్యునర్ అంటారు. ఇవి లీఫ్ ట్రేసెస్. సో దీనిలో 2 నాళిక కణజాల వ్యవస్థ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సీ దిస్ డయాగ్రామ్. ఇది ఎక్కువగా ఆకులు ఎలా ఉన్నాయో చూడండి, 5 హస్తాకార ఆకులు పత్రాలు కలిగి ఉన్నాయి. అలాగే దీనిలో ఈ పక్కన ఆకుకి అభిముఖంగా చూడండి టెండ్రిల్ కనిపిస్తుంది. నులి తీగలు ఎక్కువగా పత్రానికి అభిముఖంగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మీ దీని యొక్క ఫ్లవర్ అరేంజ్ అయి ఉంటుంది. సో దీనిలో మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ విడివిడిగా అమరి ఉంటాయి, కాబట్టి దీన్ని మోనీషియస్ అని అంటారు. అలాగే దీనిలో ఫీమేల్ ఫ్లవర్లో క్రింది భాగంలో ఓవరీ ఉంటుంది, దానిలో ఓవ్యూల్స్ అమరి ఉంటాయి. ఫీమేల్ ఫ్లవర్స్ మేల్ ఫ్లవర్స్ విడివిడిగా ఉంటాయి. మేల్ ఫ్లవర్స్ రెసీమ్లో ఉంటాయి, రెసీమ్స్ లాగా అమరి ఉంటాయి. దీనిలో కేసరాలు ఎక్కువగా మేల్ ఫ్లవర్స్లో అమరి ఉంటాయి, ఫీమేల్ ఫ్లవర్స్లో అండాలు అమరి ఉంటాయి. సో ఈ విధంగా 2 రకాల ఫ్లవర్స్ని కలిగి ఇవి డయీషియస్ కండిషన్ని లేదా మోనీషియస్ కండిషన్ని
అంటే మొక్క జంబట్టి అమరి ఉంటాయి. ఈ విధంగా అమరి ఉన్న మొక్కలు ఎక్కువగా దీనిలో కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ది వెజిటేటివ్ క్యారెక్టర్స్ చూస్తే లీవ్స్ ఎక్కువగా సింపుల్గా సరళయుతంగా ఆల్టర్నేట్గా ఉంటాయి. దీనికో మీకు చూపించాను పత్రానికి అభిముఖంగా దీనిలో టెండ్రిల్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ది ఆర్ ఎక్స్టిప్యులేట్. ఎక్స్టిప్యులేట్ మీన్స్ ఎక్కువగా దీనిలో పుచ్చాలు ఉండవు. పుచ్చమే ఒకసారి రూపాంతరం చెంది టెండ్రిల్గా రూపాంతరం చెంది ఉంటుంది. ది టెండ్రిల్ అభిప్రాయం చాలా ఎక్కువగా ఉంటుంది. టెండ్రిల్ మీద అనేక పరిశోధనలు చేశారు. దీనిలో ఐక్లర్ అండ్ బ్రౌన్ అనే శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే టెండ్రిల్ ఈజ్ నథింగ్ బట్ ది మోడిఫైడ్ బ్రాక్టియోల్ అని చెప్పాడు. బ్రాక్టియోల్ అంటే లఘుపుచ్చాలు. లఘుపుచ్చాలు రూపాంతరం చెంది టెండ్రిల్గా నులితీగగా ఏర్పడింది అని ఐక్లర్ అండ్ బ్రౌన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు తేల్పడం జరిగింది. కొంతమంది శాస్త్రవేత్తలు అకార్డింగ్ టు ముల్లర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ స్టెమ్ అండ్ లీఫ్ అని చెప్పారు. అంటే దీనిలో లోయర్ పోర్షన్ ఆఫ్ ది టెండ్రిల్ వచ్చేసి స్టెమ్ మాడిఫికేషన్ అని, అప్పర్ పోర్షన్ ఆఫ్ ది కాయిల్డ్ పోర్షన్ ఈజ్ మాడిఫికేషన్ ఆఫ్ ది లీఫ్ అని వాళ్ళు ముల్లర్ అనే అభిప్రాయపడ్డారు. తర్వాత యాంగ్లర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ది మాడిఫికేషన్ ఆఫ్ ది స్టిప్యూల్ అని చెప్పి, స్టిప్యూల్ అంటే ఈ ఎగ్జలరీ పొజిషన్లో ఒక చిన్న ముళ్ళు వంటి నిర్మాణం ఉంటుంది, ఆ స్టిప్యూల్ రూపాంతరం చెందడం వలన టెండ్రిల్గా ఏర్పడింది అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా టెండ్రిల్ యొక్క రూపాంతరము మీద అనేకమైన అభిప్రాయాలు వివిధమైన శాస్త్రవేత్తలు వెలిబుచ్చారు. సో యాక్చువల్గా యాక్సిలరీ బట్ ఇట్ ఈస్ మోడిఫైడ్ ఇన్ టు టెండ్రిల్. కొన్నిటిలో లీఫ్ అపోజిడ్ లీఫ్కి ఆపోజిట్గా టెండ్రిల్ ఏర్పడి ఉంటుంది. సో అందుకని ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్లో లీఫ్ దాని యొక్క యాక్సిల్ నుంచి టెండ్రిల్ ఏర్పడినట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది. కొన్ని కొన్ని చోట్ల ఇట్ ఈస్ నథింగ్ బట్ ది మోడిఫికేషన్ ఆఫ్ ది పెడంకుల్. పెడంకుల్ కూడా మోడిఫై అయిపోయి టెండ్రిల్ కింద ఏర్పడిందని కొంతమంది అభిప్రాయపడ్డారు. సో లీవ్స్ ఆర్ గ్లాబ్రస్. గ్లాబ్రస్ మీన్స్ లీఫ్ పై భాగంలో ఒక మైనపు పూతతో కప్పబడి ఉంటే దాన్ని గ్లాబ్రస్ అంటారు. ఎగ్జాంపుల్ కోక్సీనియా అంటే దొండపాద అనమాట, హెయిరీ కుకుర్బిట, సమ్టైమ్స్ యాంప్లెక్సిక్యూల్ అండ్ మచ్ వేరియబుల్ ఇన్ షేప్ అండ్ సైజ్ ఆఫ్ సోలీనియా. సో ఈ లీవ్స్ చూడండి, అక్కడ ఒక స్టెమ్ మధ్యలోంచి వచ్చినట్లు ఒక అరచేయి లాంటి నిర్మాణం లీఫ్ స్ట్రక్చర్ పెట్టి మధ్యలోంచి స్టెమ్ వచ్చినప్పుడు కనిపిస్తుంది. అలా ఉంటే దాన్ని యాంప్లెక్సిక్యూల్ అని అంటారు. సో ఈ విధమైన నిర్మాణము కొన్నిటిలో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫ్లోసెన్స్ వచ్చేసి ప్లాంట్ కామన్లీ మొనీషియస్ ఆర్ రేర్లీ డైషియస్. మొనీషియస్ మీన్ ఏకలింగ పుష్పాలు. పైన ఒక ఫ్లవరు కింద ఒక ఫ్లవరు విడివిడిగా ఉంటాయి. ఇవి ఫీమేల్ ఫ్లవర్స్ యాక్సిల్లరీ అంటే యాక్సిల్లో ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి అండ్ మేల్ ఫ్లవర్స్ ఏమో రెసీమ్స్ లాగా, రెసీమ్ అంటే అనిశ్చిత పుష్ప విన్యాసం లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ లుఫాలో సోలీనియాలో, లుఫా ఎక్యూటాంగిలలో ఎక్కువగా ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫ్లవర్స్ దే ఆర్ బ్రాక్టియేట్ ఆర్ ఈ బ్రాక్టియేట్. పుచ్చాలు ఉండవు. బ్రాక్టియేట్ అంటే పుచ్చ సహితము, ఈ బ్రాక్టియేట్ అంటే పుచ్చరహితము. దే ఆర్ యాక్టినోమోఫిక్ అంటే, యాక్టినోమోఫిక్ అంటే ఈ సౌష్ఠవిత పుష్పాలు. టెట్రాసైక్లిక్ నాలుగు నాలుగు అమరి ఉంటాయి. నాలుగు కేలిక్స్ ఒక్కొక్క సాంట్లో ఐదు ఉంటాయి. ఐదు కేలిక్స్ ఆరు కేలిక్స్ అలా కూడా ఉండొచ్చు. అలాగే వేర్ నాలుగు వరుసల్లో ఉంటాయి అంటే రక్షక భద్రాలు ఒక వలయం, ఆకర్షభద్రాలు ఒక వలయం, కేసరాలు ఒక వలయం, అండాలోకం. సో దే ఆర్ టెట్రాసైక్లిక్ అండ్ ఎపిగైనస్. ఎపిగైనస్ మీన్స్ అండకోసో పరిక పుష్పాలు అంటే దీనిలో ఒక కప్పు వంటి నిర్మాణము కనిపించి అందులో అండాల అమరి ఉంటే దాన్ని ఎపిగైనస్ అని అంటారు. అండకోసో పరిక పుష్పాలు అని అంటారు. యూజువలీ యూనిసెక్స్వల్ ఆర్ రేర్లీ బైసెక్స్వల్. ఎక్కువగా షైజో పియాన్లో ఎక్కువగా ఇవి బైసెక్స్వల్ ఫ్లవర్స్ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ దీనిలో రక్షక పత్రాలు వచ్చేసి సెపల్స్ ఆర్ ఫైవ్. సో ఫైవ్ ఉంటే వాటిని ఇవి కలిపి ఉన్నాయా విడిగా ఉన్నాయా అని చూస్తే ఇవి కలిపి ఉన్నటువంటి
రక్షక పత్రాలు కాబట్టి దీన్ని సంయుక్త రక్షక పత్రావళి అని అంటారు గ్యామోసెఫాలస్ రిగ్యులో ఇంబ్రికేట్ ఫ్యూజ్ టు ఓవరివాల్ ఆ ఇంబ్రికేట్ అంటే చిక్కైన పుష్పరచన్ని కలిగి కొంచెం అండకోశానికి అతుక్కుని ఉంటుందన్నమాట అందుకని దీన్ని ఇట్ ఈస్ లైట్లీ ఫ్యూజ్ టు ఓవరివాల్ నెక్స్ట్ కోరల ఆకర్షక పత్రావళి ఈ పెటన్స్ ఆఫ్ 3, 5, 6 అంటే కొన్నిటిలో 3 ఉంటాయి కొన్నిట్లో 5 ఉంటాయి కొన్నిట్లో 6 ఉంటాయి దే ఆర్ పాలీపెటాలస్ అసంయుక్త ఆకర్షక పత్రావళి దేవిన్లో బెనిన్ క్యాసాలో లాజినేరియా అండ్ లుఫ్నా దీనిలో ఎక్కువగా పాలీపెటాలస్ గ్యామోపెటాలస్ అని కుక్కు మిస్ కుకుర్బిట ఈ రెండిట్లోనేమో ఇవి సంయుక్త ఆకర్షక పత్రావళి దే ఆర్ ఇంబ్రికేట్ అంటే చిక్కైన పుష్పరచన చిక్కైన ప్లస్ అంటే మీరు నెంబర్ గుర్తుపెట్టేసుకోవాలి 1+1+3 అంటే ఒక ఆకర్షక పత్రావళి బయటికి ఒక ఆకర్షక పత్రావళి లోపలికి 3 లోపలికి బయటికి అమరి ఉంటే దాన్ని చిక్కైన పుష్పరచన అని అంటారు మోర్ కామన్లీ దే ఆర్ వైట్ అండ్ ఎల్లో ఎక్కువగా మీకు దొండపాదలో వైట్ ఫ్లవర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో ఎక్కువగా రేర్గా ఎల్లో ఫ్లవర్స్ వైట్ ఫ్లవర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఆండ్రోషియం వచ్చేసి ఇది వెరీ స్పెసిఫిక్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ సీన్ ఇన్ ఆండ్రోషియం దట్ ఈజ్ సైన్ ఆండ్రస్ కండిషన్ దీనిలో మీరు దోస పాదు కానీ ఆనప పాదు కానీ పాదులు చూసినప్పుడు దానిలో కేసరాలన్నీ కలిసిపోయి ఒక ముద్ద వారే కనిపిస్తూ ఉంటాయి దాన్ని ఎక్కువగా ఏమంటారు సైన్ ఆండ్రస్ అని అంటారు మొత్తం అంతా కలిసిపోయింది సో పరాగ కోశ సంయుక్తము సంయుక్త కేసరావళి సంయుక్తం అంతా కలిసిపోయింది సో దీనిలో ఆస్ట్రేసీలో వచ్చేసేసి సింజినిషియస్ స్టేమెన్స్ కనిపిస్తే కుక్కుర్బిటేసీలో వచ్చేసేసి సైన్ అండ్ స్టేమెన్స్ కనిపిస్తూ ఉంటాయి సో ఈ రెండు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన లక్షణాలు ఆస్ట్రేసీలో పరాగ కోశ సంయుక్తం కనిపిస్తుంది ఈ కుక్కుర్బిటేసీలో సంయుక్త కేసరావళి కనిపిస్తుంది ఈ రెండు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ సో మొత్తం అంతా కలిసిపోయి మీకు పరాగకోశాలు కేసర దండాలు అన్న వేరియేషన్ కనిపించదు మొత్తం అంతా కలిసి ఒక ముద్దలాగా కనిపిస్తుంది అందుకని ఎల్లోయిష్గా కనిపిస్తూ ఉంటుంది సో ఆండ్రోషియం స్టేమెన్స్ ఆర్ యూజువల్లీ 5 ఫిలమెంటస్ ఫ్రీ దట్ ఈస్ లుఫాలో ఫిలమెంటస్ విడిగా ఉంటాయి కానీ ఫిలమెంట్స్ యూజువల్లీ దే ఆర్ పెటలాయిడ్ ఆంథర్స్ ఆర్ మోనోథీకస్ మోనోథీకస్ మీన్స్ ఏక స్థితిక కేసరాలు ఉంటాయి కుకుర్బిటాలో 4 స్టేమెన్స్ ఆర్ యునైటెడ్ టు సింగిల్ బండిల్ అండ్ 1 ఈజ్ ఫ్రీ కామన్లీ మోనోడెల్ఫస్ మొత్తం అంతా కలిసిపోయి సంయుక్త కేసరావళి ఏర్పడింది కాబట్టి దీన్ని మోనోడెల్ఫస్ ఏకబంధక కేసరావళి అని అంటారు అవి రేర్గా బహుబంధక లేదా ద్విబంధక కూడా కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఆంథర్స్ ఆర్ యూనిలోక్యులర్ అండ్ బైలోక్యులర్ ఆస్ట్రోస్ ఎక్కువగా బహిర్ముఖంగా అమరి ఉంటాయి ఏకబలయుతంగా ఉండొచ్చు లేదా ద్విబిలయుతంగా ఉండొచ్చు పోలింగ్ గ్రెయిన్స్ 3 ఎపర్చర్డ్ అండ్ 2 సెల్డ్ ఎక్కువగా 3 ఎపర్చర్స్ కలిగి 2 కణాలు కలిగి ఉన్నటువంటి పోలింగ్ గ్రెయిన్స్ కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ గైనీషియం యూజువల్లీ ట్రై కార్పల్లరీస్ ఇన్ కార్పస్ ఇన్ఫీరియర్ ఓవరీ అంటే దీనిలో 3 ఫలదళము అలాగే సంయుక్తంగా ఉండి ఇన్ఫీరియర్ ఓవరీ నిమ్న అండాశయాన్ని కలిగి ఉంటాయి ఈ ఓవరీ ఇనిషియలీ యూనిలోక్యులర్ ఒక ఏకబలయుతము ఆఫ్టర్వర్డ్స్ దే ఆర్ 2-5 లోక్యులర్ అంటే తర్వాత అవి 5 బిలాలు కలిగినటువంటి నిర్మాణం కింద ఏర్పడి ఉంటుంది దీని మెయిన్ ఫీచర్ ఆఫ్ ది కుకుర్బిటేసి ఈస్ ది ప్రజెన్స్ ఆఫ్ పెరైటల్ ప్లాసెంటేషన్ దీనిలో ఎక్కువగా కుట్యా అండర్న్యాసం కనిపిస్తుంది అది కూడా కుకుర్బిటేసి యొక్క ముఖ్య లక్షణం సో మీకు చాలా ముఖ్య ముఖ్య లక్షణాలు కుకుర్బిటేసిలో కనిపిస్తున్నాయి ఒకటి టెండ్రిలార్ నేచర్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఈజ్ ది సంయుక్త కేసరావళి సంయుక్త ఆకర్షక పత్రావళి గ్యామోపెటాలస్ నేచర్ నెక్స్ట్ దీంట్లో బైకోలేటరల్ వాస్కులర్ బండిల్స్ దీనిలో బైకోలేటరల్ వాస్కులర్ బండిల్స్ కనిపిస్తాయి నెక్స్ట్ సైన్ ఆండ్రస్ ఇన్ ఆండ్రోషియం అంటే సంయుక్త కేసరావళి కనిపిస్తుంది అలాగే ట్రైకార్పల్లరీ సిన్కార్పస్ ఇన్ ఇన్ఫీరియర్ ఓవరీ విత్ పెరైటల్ ప్లాసెంటేషన్ కుట్టి అండన్యాసాన్ని కలిగినటువంటి గైనీషియము దీంట్లో మీకు కనిపిస్తుంది ఇవి స్పెసిఫిక్ క్యారెక్టర్స్ అన్నమాట
నెక్స్ట్ స్టైల్ వన్ ఒక కీలం ఉంటుంది టూ త్రీ వెన్ మో ఆర్ వన్ యునైటెడ్ స్టిగ్మాస్ ఆర్ టూ త్రీ ఓ మామూలుగా జనరల్గా ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క విధంగా చూపించవచ్చు ఓ మ్యాక్సిమం వన్ ఒక కీలము ఒక కీలాగ్రము ఉంటుంది కొన్నిట్లో మూడు కీలాగ్రాలు అలా కూడా కనిపించవచ్చు దే ఆర్ టూ లోబ్డ్ రెండు కింద విడిపోయి ఉండొచ్చు అలాగే దే ఓవిల్స్ ఆర్ త్రీ ఇన్ఫినిటీ ఎనాట్రోపస్ ఓవ్యూల్ ఆర్థోట్రోపస్ అంటే నిర్వక్ర అండము ఎనాట్రోపస్ అంటే వక్ర అండము దీనిలో ఎక్కువగా పుట్టి అండన్యాసంలో వక్ర అండాలు అమరి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి రీప్రొడక్టివ్ పాలినేషన్ వచ్చి ఎంటమోఫిలస్ ఎంటమోఫిలస్ మీన్స్ ఇన్సెక్ట్ ద్వారా పాలినేషన్ జరిగితే దాన్ని ఏమనాలి ఎంటమోఫిలస్ అని అన్నారు ఫ్రూట్ ఈజ్ ఎ బెర్రీ సో దీనిలో ఎక్కువగా పెపో ఉంటుంది అన్నిట్లోనూ అనబగాయి అనబపాదు అలాగే పొట్ల బీర వీటిలన్నిటిలో కూడా పెపో సీడ్ ఈజ్ నాన్ ఎండోస్పెర్మిక్ ఓపెన్ అండ్ ఫ్లాటెండ్ ది డిస్పోజల్ ఆఫ్ సీడ్స్ ఎక్కువగా ఈ డిస్పోజల్ ఆఫ్ సీడ్స్ ఎలా జరుగుతుందంటే బర్డ్స్ వచ్చేసి సీడ్స్ని తీసుకెళ్ళి ఒక చోటు నుంచి ఇంకో చోటికి వేసేస్తూ ఉంటాయి ఈ విధంగా పాలినేషన్ జరుగుతుంది అందుకని బర్డ్ డిస్పోజల్ ఎక్కువగా జరుగుతుంది సో దీనిలో ఫ్లోరల్ డయాగ్రామ్స్ వచ్చేసి విడివిడిగా వేయాలి మేల్ ఫ్లవర్స్కి విడిగా వేయాలి ఫీమేల్ ఫ్లవర్స్కి విడిగా వేయాలి మేల్ ఫ్లవర్ ఫ్లోరల్ డయాగ్రామ్ రాసిన ఫ్లోరల్ ఫార్ములా రాసినప్పుడు ఏలో ఫైవ్ ఉన్నట్టు రాసి జి జీరో అని రాయాలి ఫీమేల్ ఫ్లవర్ యొక్క పుష్ప చిత్రం వేసి దాని యొక్క సంకేతకం రాసినప్పుడు జి జీరో జిఎమ్ఓ మూడు ఉన్నట్లు ఏ జీరో రాయాలి సో ఏంటంటే ఫీమేల్లోనేమో మేల్ ఫీమేల్లోనేమో మేల్ ఆర్గన్ ఉండదు మేల్లోనేమో ఫీమేల్ ఆర్గన్ ఉండదు సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి సో బీఆర్ అలాగే గుర్తు వచ్చేసేసి ఏరో మార్క్ పైకి వేస్తే మేల్ గుర్తు కిందకి ప్లస్ గుర్తు వేస్తే ఫీమేల్ గుర్తు సో ఫస్ట్ది వచ్చేసి మేల్ యొక్క పుష్ప సంకేతకము బీఆర్ మేల్ అలాగే కే ఫైవ్ కే అంటే రక్షక పత్రాలు ఐదు కలిసి ఉన్నాయి కాబట్టి బ్రాకెట్ పెట్టాలి సంయుక్త రక్షక పత్రాలు ఆకర్ష పత్రాలు పాలీ పెట్టాలేసి కాబట్టి ఐదు ఆకర్ష పత్రాలు విడివిడిగా ఉన్నాయి కాబట్టి దీనికి బ్రాకెట్ పెట్టక్కర్లేదు ఏ ఫైవ్ కేసరాలు ఉన్నాయి ఐదు ఉన్నాయి ఇందులో మేల్ ఫ్లవర్ కాబట్టి అండ కోసం ఉండదు కాబట్టి జీ జీరో అని రాయాలి అలాగే బీఆర్ కింద ఫీమేల్ గుర్తు అంటే ఇది ఫీమేల్ ఫ్లవర్ సాంకేతికము కే ఫైవ్ అంటే రక్షక పత్రాలు ఐదు బ్రాకెట్లో పెట్టాలి సి ఫైవ్ అంటే ఆకర్ష పత్రాలు ఐదు విడిగా ఉన్నాయి కాబట్టి కలిసి లేవు కాబట్టి బ్రాకెట్ పెట్టక్కర్లేదు ఏ జీరో అంటే దీనిలో కేసరాలు లేవు జీరో కాబట్టి ఏ జీరో అని రాయాలి జీ త్రీ అంటే కేసరాలు దీనిలో అండ కోసం మూడు ఉన్నాయి ట్రై కార్పల్లరీ సిన్ కార్పస్ ఇన్ఫీరియర్ ఓవరీ అందుకని మూడు అండాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా కలిసి ఉన్నాయి సిన్ కార్పస్ అంటే సంయుక్త సో కలిసి ఉన్నాయి కాబట్టి బ్రాకెట్ పెట్టాలి ఈ విధంగా వీటి యొక్క పుష్ప సంకేతకాన్ని రాయాలి అలాగే దీనిలో ఇంపార్టెంట్ ఫీచర్స్ వచ్చేసి హెర్బేషియస్ క్లైంబర్స్ విత్ టెండ్రిల్స్ బై కొలేటరల్ వాస్క్యులర్ బండిల్స్ లీవ్స్ ఆర్ యూజువలీ లోబ్డ్ విత్ మల్టీ కాన్స్టిట్యూషన్ ఈ బహుకాష్ట జలాకార ఇనలేపనాన్ని కలిగి ఉంటాయి ఫ్లవర్స్ యూనిసెక్స్వల్ ఎపిగైనస్ దీనిలో అండకోశ పరిక పుష్పాలు కనిపిస్తాయి స్టేమెన్స్ ఫైవ్ సైన్ అండ్ డ్రెస్ దీనిలో మొత్తం అంతా కలిసిపోయి సంయుక్త కేసరావళి కింద కనిపిస్తుంది ఓవరీ ఈజ్ ఇన్ఫీరియర్ అండ్ ప్లాసెంటేషన్ ఈజ్ పెరైటల్ దీనిలో కుడ్య అండన్యాసము అలాగే నిమ్న అండాలు కనిపిస్తాయి సో దిస్ ఈజ్ మెయిన్ అబౌట్ ది క్యారెక్టరిక్ ఫీచర్ ఆఫ్ ది కుకుర్బిటేసి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ క్లాస్లో ఇంక మరి కొత్త కుటుంబంతో మళ్ళీ కలుద్దాం